కాళికా దేవి బోనాల జాతరను పురస్కరించుకొని కరీంనగర్లోని కిసాన్ నగర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 24వ డివిజన్లో కాళికాదేవి ఆలయంలో మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పట్నాలు వేశారు. ఈ మేరకు పలు రకాల మాలలతో అమ్మవారిని అలంకరించారు. ఒగ్గు డప్పు కళాకారుల వాయిద్యాలతో భజనలు చేశారు. గత 12 సంవత్సరాలుగా కిసాన్ నగర్లో ఆషాఢమాసం 4వ వారం ఆదివారం రోజున బోనాలు జరుపుతూ ఉంటామని కార్పొరేటర్ కుర్ర తిరుపతి అన్నారు. ప్రతి ఏటా ఈ వేడుకల సందర్భంగా మహిళలు పెద్ద బోనాలు సమర్పిస్తుంటారని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి అందరూ కోలుకుంటూ పూర్తిగా నశించేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసం 4వ వారం రోజున అంగరంగ వైభవంగా 4వ ఆదివారం రోజున బోనాలు ప్రతి ఇంటి బోనాలు వస్తుంటాయి. ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ కరీంనగర్ ప్రజలు, కిసాన్నగర్ ప్రజలు చల్లగా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ కరోనా మహమ్మారి నుంచి అందరూ కోరుకోవాలని. మన యొక్క కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అందరి జనులందరినీ కూడా చల్లగా కాపాడాలని చెప్పేసి శ్రీ కాళికామాత అమ్మవారిని ప్రతిష్ఠించుకొని గత 12 సంవత్సరాలు నిరాటంకంగా అమ్మవారికి చాలా ఘనంగా అనేక మంది భక్తులు దాతల సహకారాలతో అమ్మవారికి ప్రతినిత్యం కూడా చాలా చక్కగా పూజలు ఆచరిస్తూ ఉన్నాము. ఇటువంటి సందర్భంలో ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాల జాతర జరిపిస్తున్నాము. ఇట్టి బోనాల జాతర మహావైభవంగా దాదాపుగా 200 బోనాలతో చాలా అత్యద్భుతంగా మన కరీంనగర్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎస్టీ కాలనీలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత కాలపరిస్థితుల ప్రకారము అందరూ కూడా చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎటువంటి రోగబాధలు లేకుండా ఉండాలని, త్వరగా ఈ కరోనా మహమ్మారి మన దేశం నుండి త్వరగా నిర్మూలించాలని చెప్పేసి కోరుకుంటూ